సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవటమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్ళీ ప్రయత్నించడం కూడా. నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇవాళ పంచాంగాన్ని చూద్దాం. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2023వ సంవత్సరం గురువారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:14 ఇవాళ తిథి పౌర్ణమి 9:50 వరకు. నక్షత్రం హస్త 12:38 వరకు. దుర్ముహూర్తం 9:59 నుండి 10:47 వరకు. తిరిగి 2:56 నుండి 3:44 వరకు. వర్జ్యం రాత్రి 8:57 నుండి 10:33 వరకు. ఇవాళ వైదిక విషయాలు. ప్రాతకాలం 5:52 నుండి 8:20 వరకు. సంగవకాలం 10:48 వరకు. మధ్యాహ్నకాలం 1:17 వరకు. అపరాహ్నకాలం 3:45 వరకు. సాయంకాలం 6:14 వరకు. ప్రదోషకాలం రాత్రి 8:33 వరకు. ఇక 12 రాశుల యొక్క ఫలితాలని చూద్దాం. మేషరాశి. గృహంలో ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. మిథున రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కర్కాటక రాశి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కన్యారాశి. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. తులారాశి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృశ్చిక రాశి. గృహమునకు బంధుమిత్రులు రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ధనస్సు రాశి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా మారతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మకర రాశి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి. కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకుంటారు. మీనరాశి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.